మూవీ చాలా యావరేజ్ ఉంది. నేనైతే నిద్ర పోయినా. నానిగర్ ఎట్లా బాగుంటారు? హీరోయిన్ ఆల్సో సో క్యూట్. యా చాలా రోజుల తర్వాత చూస్తున్నాం యాక్చువల్ హీరోయిన్. సో నైస్. నానిగారు బాగా చేస్తారు ఎప్పుడైనా. సో నాని ఫ్యాన్ కాబట్టి సో మూవీకి వచ్చాం. బట్ మూవీ వచ్చేసి యావరేజ్ ఉంది. బట్ ఇట్స్ ఓకే. హైలైట్స్ చిన్న కొంచెం కామెడీ ఉంది. ఫైట్ అయితే ఒక్క ఫైట్ కూడా లేదు. సో ఓకే, కొంచెం డిసప్పాయింట్గానే ఉంది. సో అందుకే ఎండింగ్ ఆకలేము, వచ్చేసాం బయటికి. ఓకే, థ్యాంక్ యూ. సాంగ్స్ అంటూ ఏం లేవు. హైలైట్స్ అంటే నజీరియా యాక్టింగ్, వాళ్ళ పేరెంట్స్ యాక్టింగ్ బాగుంది. కొంచెం స్లో ఉంది కానీ సెకండ్ హాఫ్ అయితే బాగుంది. నానిగారిది నజీరియా గారిది అయితే సూపర్ ఉంది. కామెడీ భయ్యా సినిమా మొత్తం కామెడీ. ఫస్ట్ హాఫ్ కొంచెం, సెకండ్ హాఫ్ మాత్రం హైలైట్ ఉంది. సూపర్. ఓకే, అంటే మెసేజ్ ఏమన్నా ఇచ్చారా మేడం? మెసేజ్ అయితే ఇచ్చారు. అవన్నీ మూవీ చూడాలండి. సూపర్ సూపర్, వెరీ నైస్. బాగుంది బాగుంది. మంచి మెసేజ్ ఇచ్చారు. ఫ్యామిలీ హోల్సమ్ ఫ్యామిలీ మెంబర్స్ తెలియ ఎంజాయ్ చేయొచ్చు. థమ్స్ అప్. మెయిన్ హైలైట్స్ అంటే ఏం చెప్తున్నాను? ఫస్ట్ హాఫ్ వచ్చేసి కామెడీ. నానిగారు టైమింగ్ గురించి తెలిసిందే కదా మనకి. ఆల్రెడీ వివేకాత్రి గారు 2 బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు మనకి ఎల్లియర్. హ్యాట్రిక్ కొట్టినట్టు ఈ మూవీతో. అండ్ ఒక అండర్ కంటెంట్ మెసేజ్ ఇస్తూ ఫన్ హ్యూమర్ మిస్ అవ్వకుండా దే క్యారీడ్ ద హోల్ మూవీ. అంటే జనాలు ఇప్పుడు అంతా విక్రమ్ మేజర్ యూస్ చేసి ఎవ్రీథింగ్ అలా ఎక్స్పెక్ట్ చేస్తే కష్టం కదా. కొత్త కాన్సెప్ట్స్ని కూడా మనం చూడాలా. కామెడీ అనేది తెలుగు సినిమా ఇండస్ట్రీకి కొత్త ఏం కాదు. బట్ నానిగారి నుంచి మనం ఎలాంటి మూవీతో ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఉన్నాయి. అలాంటి మూవీకి వేరియేషన్ చూపించాలి కదా భయ్యా. అంటే సుందరానికి అనేది పక్క హోల్సమ్ ప్యాకేజ్ ఇది. 3 అవర్స్ లెంత్ అనేది మైండ్లో నుంచి పక్కన పెట్టేస్తే వీ క్యాన్ ఎంజాయ్ ద మూవీ. మీకు కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, డైరెక్షన్, స్క్రీన్ ప్లే, స్టోరీ, కామెడీ, కాన్సెప్ట్ ఎంజాయ్ చేయాలి అనుకుంటే వీ క్యాన్ ఫ్యామిలీ అందరినీ తీసుకొచ్చి వీ క్యాన్ హోల్ 3 అవర్స్. అలా ఏముంటుంది, నేను తెలుగు సినిమాని ఇష్టపడతా. ఫ్రైడే మార్నింగ్ షో మ్యాండేటరీ అటెండెన్స్ చేస్తా. పవన్ కళ్యాణ్ గారు అంటే అభిమానం బేసిక్గా. అలా అని చెప్పి వేరే హీరోని కింద వరసలేం కదా. బట్ అంటే సుందరానికి ఇస్ ఏ హోల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. వీ క్యాన్ గివ్ 4.5 out of 5, డౌటే లేదు. నెగిటివ్ టాక్ అనేది కామన్ బై. ఏ మూవీకి రాలేదు. మేజర్ లాంటి సినిమాకి కూడా జనాలు అంత పాజిటివ్ వచ్చినా కానీ ఇంకా ఏదో మిస్ అవుతుంది మనకి. వాళ్ళ ఒరిజినల్ బయోపిక్ ఇలా దిగుడు ఏదో సంథింగ్ మిస్ అవుతుందంట. మనం రివ్యూ చూడకుండా, అసలు రాసిన రివ్యూని పట్టించుకోకుండా 150 or 250 పెట్టి టికెట్ కొని థియేటర్కి వచ్చి సినిమా చూస్తున్నామంటే మనం పెట్టే డబ్బులకి వాల్యూ జరుగుతుందా లేదా అనేది చూడాలి ఫస్ట్. దట్స్ ఇట్. అదే నేను ఎంటర్టైన్మెంట్ అందరూ వచ్చి చూడాలి ఆ మూవీ. ఎవరైనా సినిమా స్లో ఉంది నెగిటివ్. నాని అన్న ఫ్యాన్స్ ఇక్కడ సినిమా సూపర్. ఎండ్ దాకా వచ్చేయండి, సూపర్ ఉండేది సినిమా. హైలైట్, నెక్స్ట్ లెవెల్ సినిమా. నాని అన్న పర్ఫార్మెన్స్ ఎప్పుడులాగే సేమ్, కానీ ఈ ఫిల్మ్ కొంచెం డిఫరెంట్ ఉంది. ఖచ్చితంగా అందరు వచ్చి చూడండి. నజరి యాక్టింగ్ నాని అన్న కాంబినేషన్ సూపర్. ఇంకా నెగిటివ్ టాక్ గివ్ టాక్ ఏం లేదు. సూపర్ సినిమా అయితే సూపర్. ఖచ్చితంగా సినిమా 25 days 100 days పక్క. రండి ఒక అష్టాచెమ్మ, దాని తర్వాత మీరు రండి ఒక అష్టాచెమ్మ, దాని తర్వాత పిల్ల అలా మొదలైంది. పిల్ల జమీందారు, భలే భలే మగాడు పోయి, ఆ కామెడీ నానేది మళ్ళీ చూసామండి. లైక్ అలా నవ్వించేసి ఫ్లోలో వెళ్ళిపోయిన డైలాగ్స్ కానివ్వండి. రైటర్ డైరెక్టర్ వివేక్ అత్రే గారు బాగా కొట్టారు. అండ్ వివేక్ సాగర్ గారు మ్యూజిక్ కూడా చాలా బాగా ఇంకల్కేట్ చేశారు, బాగా నచ్చింది. మూవీ కొత్తదనమా? లైక్ అదేనండి, లైక్ రిలీజన్ అని కాకుండా లైక్ మనుషులుగా మనం ఏది చూడాలి అనేది బాగా చూపించారు, బాగా నచ్చింది. లైక్ స్క్రీన్ ప్లే ఎంత టైట్గా రాసుకున్నారు, దాన్ని అలా ఇప్పారు. 3 వేసినట్టు ఇప్పారు. బాగుంది, చాలా బాగుందండి. నానిగారి కోసం నాని మైనస్ ఏం లేదండి, మైనస్ ఏం లేదండి. హార్ట్ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు, లైక్ హార్ట్ఫుల్గా. ఏడ బోర్ కొట్టదు, సూపర్. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ 20 మినిట్స్ కొంచెం స్టోరీ ఎక్కడికి టైం పడుతుంది. తర్వాత సెకండ్ హాఫ్ అయితే ఇక పీక్స్.
సినిమా అయితే ఎక్సలెంట్, ఫుల్ ఫ్యామిలీని పుల్ చేస్తుంది, కామెడీ అంతా అదిలిపోయింది, సూపర్. నాని తెలిసిందే కదా, నాని ఏది ఇచ్చినా చేసేస్తాడు. బోరింగ్ అయితే ఏం లేదు, 3 అవర్స్ సినిమా, అసలు బోర్ కొట్టదు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మొత్తం. హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా సూపర్ రాసుకుంటారు యాక్టర్. సినిమా అదిరిపోయింది, బ్లాక్ బస్టర్ హిట్, బ్లాక్ బస్టర్ ఫుల్ కామెడీ ఉంది, స్టోరీ ఉంది. ఫస్ట్ హైలైట్ స్టోరీ సినిమా, తర్వాత హీరో నెక్స్ట్ లెవెల్. నాని గురించి చెప్పాల్సిన, హీరోయిన్ హీరో క్యారెక్టరైజేషన్ సూపర్, కామెడీ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. స్టార్టింగ్ 20 మినిట్స్ ఏమో ల్యాగ్ ఉంటుంది, తర్వాత మొత్తం ఎండింగ్ దాకా బోర్ ఉండదు. 100% బ్లాక్ బస్టర్, ఆరామ్సే 4 ఇయర్స్, నెక్స్ట్ లెవెల్. నాని గురించి చెప్పా, నాని సోయిల్ బాగానే చేస్తాను. ఏమంటావు అన్న? చెప్తున్నా కదా బ్రో, ఫ్లాప్ అన్నాడికి సినిమా టెస్ట్ లేదు. సీట్ల నుంచి లేవకుండా 3 గంటలు ఏమో ఉంది సినిమా, ఎక్కువ ఉంది డ్యూరేషన్, అయినా కూడా లేవకుండా కూర్చోబెడుతుండంటే ఇంకోటి ఒక కామెడియన్ లేడు, కామెడియన్ లేకపోయినా ఇంతగానో నవ్వుపిస్తుండు. అసలు నాని అన్న ఒక్కొనికే సాధ్యం అది. అసలు ఈ సినిమా అనేది కేవలం కామెడీ కోసం తీసింది అస్సలు కాదు, అక్కడ జరిగే సిచ్యువేషన్స్ వల్ల హ్యూమర్ పండుతుంది, కానీ మీకు ఆటోమేటిక్గా మీరే అవుతారు. కానీ అక్కడ మన లాస్ట్ ఫ్యూ వీక్స్ బ్యాక్ మూవీస్ వచ్చాయి, త్రీ అని ఇంకా వేరే కామెడీ మూవీస్ వచ్చాయి కదా, అవి జస్ట్ కామెడీ కోసమే తీశారు. ఇది కామెడీ కోసం తీసినట్లు ఉండదు సినిమా, ఆ కాన్సెప్ట్ అలాంటిది, ఆ సిచ్యువేషన్స్ మెసేజ్ ఉంది, మెసేజ్ ఉంది, మెసేజ్ డీప్ మెసేజ్ కదా బ్రో. ఇదైతే అంటే జస్ట్ పిల్లలు పుడితేనే ఒక రిలేషన్షిప్ కి అర్థం ఉండది ఉంటది అనేది కాదు, అది అది మెయిన్ ఆ మెసేజ్ ఏంటనేది మీరు మూవీలో చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ మేము రివీల్ చేయదలుచుకోలేదు, మూవీలో చూస్తే తెలుస్తుంది. లవ్ మ్యారేజెస్ ఎలా చేసుకోవాలి అంటే వాళ్ళు వేసిన బ్రో, లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దు, అరేంజ్ మ్యారేజ్ బెస్ట్. సిచ్యువేషన్స్ దాని వల్ల వచ్చే కామెడీ, వాడు డై హార్డ్ నాని అన్న ఫ్యాన్, కామెడీ వస్తుంది తప్పించి మీకు కామెడీ కోసం తీసిన ఫిల్మ్ అయితే కాదు. అండ్ క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ మాత్రం హైలైట్. అసలు ఇలాంటి చాలా బాగా చూపెట్టినారు. అండ్ ఇలాంటి కాన్సెప్ట్ అనేది అసలు ఇప్పటిదాకా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పుడు రాలేదు. అండ్ లైక్ క్లైమాక్స్ లో ఇచ్చే మెసేజ్ అందరూ చూడాల్సిన సినిమా, అది అందరూ చూడాల్సింది. అందరూ అలాంటి థాట్స్ అనేది తీసేసుకోవాలి, ఈ సినిమా చూసిన తర్వాత తీసేసుకోవాలని కోరుకుంటున్నాను. అన్ని అంటే అన్ని ఇప్పుడు వేరే హీరోస్ తీసినట్టు అన్ని ఫ్యాక్షనిస్ట్ సినిమాలు కానీ అన్ని ఒక 4 ఫైట్లు పెట్టేసేసి అన్ని ఐటమ్ సాంగ్లు అవన్నీ పెట్టేది కాదు కదా, కొత్తదనమే కోరుకుంటుంది జనం. ఎప్పుడు కొత్తదనం కోరుకుంటుంది, అండ్ కొత్తదనం ఉండాలి, అది కొత్తదనం ఉండాలి. నాని అంటేనే అంత కదా నేచురల్ స్టార్ అని చెప్పేసి మనలో నుంచి వచ్చిన నేచురల్ స్టార్ ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయకపోతే ఇంకెవరు ఎంకరేజ్ చేస్తారు? పెద్ద హీరోలు ఎలాగో ఇలాంటి సినిమాలు చేయరు, చేయడానికి ముందు కూడా రారు. అలాగే మన నేచురల్ స్టార్ నాని అన్న రావాలి కదా. అండ్ ఎక్కడ అంటే ఫస్ట్ హాఫ్ లో కొంచెం అనిపిస్తుంది, అంటే ఎందుకు అనిపిస్తుంది అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ వాళ్ళ మాటలు క్లమ్జీ అవుతాయి కాబట్టి కొంచెం అక్కడ ల్యాగ్ అనిపిస్తుంది. బట్ సెకండ్ హాఫ్ మాత్రం అల్టిమేట్, అసలు చాలా బాగుంది, డిఫరెంట్ కాన్సెప్ట్, అందరు చూడాల్సిన, ఫ్యామిలీతో కంప్లీట్ యూనివర్సల్ ఫ్యామిలీతో వెళ్ళి చూడాల్సిన సినిమా అండ్ మంచి మెసేజ్ ఇది.